వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వస్తే రాళ్లతో కొట్టి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని చేరి చంపాలి. కానీ యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? వాళ్ళందరూ అంటున్నారు మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో ఎవరన్నా పట్టబడితే రాళ్లతో కొట్టి చంపాలి కదా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఈ బిడ్డను తీసుకెళ్దాం, ఈ స్త్రీని తీసుకెళ్దాం, యేసు ప్రభు దగ్గరికి ఈ ఇష్యూ పెడితే, ఈ యొక్క సమస్య పెడితే, యేసు ప్రభు ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేయండి ఈమెని అని చెప్పంటే వాళ్ళందరూ ఏమందామని చూస్తున్నారు తెలుసా? నువ్వేం కరుణామయుడు అయ్యా, నీలో ఏం ప్రేమ ఉంది, ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేయమంటావా అని చెప్పి అంటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఈమెను చంపొద్దు, ఈమెను కరుణించండి, ఈమె చేసిన తప్పు కాదు అని చెప్తే నువ్వు అసలు పరిశుద్ధులైనా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధించడానికి వచ్చినటువంటి దైవ కుమారుడని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, మరి ఎందుకు ఈమెను చంపొద్దు అంటున్నావు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పదార్థాలు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా మీరు ఆలకించాలి కదా. దాని ప్రకారం ఒక బోధకుడు కానీ ఆ యొక్క యాజకుడు కానీ సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యానుసారంగా జీవించాలి కదా, మరి నువ్వెందుకు దేవుని వాక్యానుసారంగా వ్యతిరేకంగా చేస్తావని చెప్పి అంటానికి వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆ రెండు పనులు చేయలేదు, కానీ ఈమెను శిక్షించొద్దు అని చెప్పి చెప్పలేదు, శిక్షించండి అని చెప్పి చెప్పలేదు, కానీ మీలో పాపం లేని వాడు ఎవడో మొట్టమొదటి రాయండి అని చెప్పాడు. వెంటనే ఆ పరిసయ్యులు శాస్త్రులు అందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఒక్కసారిగా వెనక్కి ఒక అడుగు వేరారు. ఎందుకంటే అందరూ పాపులే, వారు వాస్తవానికి మేము ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నాం, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాం, ధర్మశాస్త్రాన్ని బాగా బోధిస్తున్నాం అని చెప్పి అనుకున్నారు. కానీ వారి వారికి జీవితంలో మెయిన్ ఎసెన్స్ కోల్పోతున్నారు, అత్యంత సారవంతమైనటువంటి జీవిత విధానాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. అందుకే వాళ్ళకి ధైర్యం లేక ఒక రాయి కూడా ఎవరు వేయడానికి యేసు ప్రభు వారిని శిక్షించడానికి వచ్చినటువంటి దేవుడు మాత్రం కూడా కాదు, ఆయన కృప చూపించడానికి వచ్చినటువంటి దేవుడు, ఆయన ప్రేమ చూపించడానికి వచ్చినటువంటి దేవుడు. నువ్వు నీ జీవితం ద్వారా జయించలేనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వు జయించాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం యేసు ప్రభు వారు తీసుకున్నారో ఆయన ఏం చేశాడంట, దేవుడు నాకు తోడున్నాడు. యోసేపు కూడా దేవుడు తోడున్నాడు. ఎప్పుడైతే ఐగుప్తులకు వెళ్ళిపోతాడో అక్కడ యోసేపు గురించి ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా మాట, ఇప్పుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను ఎక్కడ ఉన్నా సరే ఏమవుతున్నాడంటే భక్తి తిరుగుతున్నారంట. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. మనం ఏం కోరుకోవాలి తెలుసా? మనుషులు తోడు నాకు కావాలి, లేకపోతే నా తల్లిదండ్రులు తోడు నాకు కావాలి, లేకపోతే నా భార్య తోడు నాకు కావాలి, నా భర్త తోడు నాకు కావాలి, నా స్నేహితులు తోడు నాకు కావాలి అని మనం కోరుకుంటాం. ఈ లోకంలో కొడుకులు పనులు చేసుకోవడానికి ఎవరికన్నా తోడు ఉంటే మంచిదని మనం కోరుకుంటాం. కానీ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సార్, నేను చేస్తున్న ప్రతి పనిలో నా దేవుడు తోడు నాకు కావాలి. ఎప్పుడైతే నా దేవుడు నాకు తోడు ఉంటాడో నేను చేస్తున్నటువంటి పనిలో నాకు సఫలత ఉంటుంది.